అన్నా పదునుగా ఒత్తుగా గడ్డం పరగాలంటే ఏం చేయాలన్నా, ఒక్క వీడియో చేయన్నా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు చేయరు? గడ్డం పెంచడం ఇప్పుడు ఎంత ట్రెండ్గా మారిందో మీ అందరికీ తెలిసిందే. మరి మీ అందరి కోసం ఈ వీడియోలో ప్యాచీ బియర్డ్, గడ్డం సరిగ్గా పెరగకపోవడం, పిచ్చి పిచ్చిగా పెరగడం, స్పీడ్గా పెరగకపోవడం, ఇలా గడ్డం పెరుగుదలకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చేసా. అబ్బాయిలు టీనేజ్లకు రాగానే గడ్డం పెరగడం మొదలవుతుంది. మగవారి అందాన్ని రెట్టింపు చేసేవి గుబురైన గడ్డం మరియు మీసాలే. నీట్గా షేవ్ చేసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు గడ్డం పెంచడం అంటే ప్రపంచమంతా ట్రెండ్గా మారింది. కానీ చాలామంది జెంట్స్కి మంచి క్లాసిక్ లుక్లో కనిపించాలని ఉన్నా గడ్డం అంత త్వరగా రాదు. వచ్చి రానట్టుగా ప్యాచీ ప్యాచీగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో కొంతమంది డిప్రెషన్కి గురవుతారు. సమాజంలో గడ్డం రాని వారిని రకరకాల పేర్లతో కామెంట్ చేస్తూ ఉంటే తలెత్తుకోలేకపోతారు. మగవారి గడ్డం సరైన రీతిలో ఉంటే అది వారి ఓవరాల్ లుక్ని పెంచడంతో పాటు సమాజంలో వారి మెచ్యూరిటీ స్థాయిని కూడా హైక్ చేస్తుంది. అలా కాకుండా గడ్డం వచ్చేలాంటి సగం సగం వస్తే చూడడానికి చిన్నపిల్లలాగానే కనిపిస్తారు. చివరికి ఇలాంటి వారిని ఇమ్మెచ్యూర్ కింద జమ కడతారు. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక ఆయిల్ని తీసుకొస్తున్నాను. అది మీకు గడ్డం వచ్చేలాంటి ఉన్నా కానీ, సరిగ్గా పెరగకపోయినా కానీ, గడ్డం స్పీడ్గా పెరగకపోయినా కానీ ఈ ఆయిల్ వాడితే చాలు. మీరు కావాలనుకున్న విధంగా మీ గడ్డం పెరుగుతుంది. గడ్డం చాలా పలచగా ఉన్నా సరే ఇది అక్కడుండే హెయిర్ ఫాలికల్స్ని గుబురైన గడ్డంగా మలిచేస్తుంది. దీంతో అందమైన, ఆకర్షణీయమైన మరియు ఒత్తైన గడ్డం మీ సొంతమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఆయిల్ని ఎలా యూజ్ చేయాలో, దాని ద్వారా ఫుల్ ప్లెజ్డ్గా గడ్డం ఎలా పొందాలో ఈ ఎపిసోడ్లో తెలిసేసుకుందాం. అయితే అంతకన్నా ముందు మీరు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం. 1, మీ ఏజ్. 2, మీ డైట్, అంటే మీరు తీసుకునే ఫుడ్. 3, మీ గడ్డం గురించి మీరు తీసుకునే కేర్. ముందుగా ఏజ్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో గడ్డం పెంచడం ఒక ట్రెండ్ అయిపోవడం వల్ల చాలామంది 13 సంవత్సరాల వయసులోనే గడ్డం వచ్చేయాలని, స్టైల్గా కనపడాలని రేజర్తో షేవింగ్ చేయడం, ట్రిమ్మింగ్ చేయడం లాంటివి చేస్తున్నారు. కానీ ఇది చాలా తప్పు. గడ్డం అనేది మీకు 16 నుండి 17 సంవత్సరాల వయసులోనే స్టార్ట్ అవుతుంది. సో మీకు మినిమం ఈ ఏజ్ వచ్చే వరకు మీరు గడ్డం పెరగాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం వాడినా లాభం ఉండదు. కొంతమందికి ముందే వస్తుంది కదా బ్రో అని మీరు అంటుండవచ్చు. కానీ ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అలా చాలా తక్కువ మందికి మాత్రమే వారి పేరెంటల్ జీన్స్ కారణంగా వస్తుంది. లేదన్నా, నాకు 17 ఇయర్స్ వచ్చేసాయి అయినా గడ్డం సరిగ్గా రావట్లేదంటే ఇప్పుడు చెప్పబోయే 2 విషయాలపైన మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. నెల రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు. అవేంటంటే మీరు తీసుకునే డైట్ మరియు మీ గడ్డం పట్ల మీరు చూపించే కేర్. ముందుగా మనం డైట్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, బియర్డ్ చక్కగా పెరగాలంటే మీ బాడీకి ముఖ్యంగా కావాల్సినవి 4. అవేంటంటే విటమిన్ సి, విటమిన్ ఏ, బయోటిన్ మరియు చక్కటి ప్రోటీన్. చాలామంది బయోటిన్ కోసం మెడిసిన్స్ వాడుతుంటారు, కానీ మీకు అంత అవసరం లేదు. మీరు నాన్ వెజ్ తింటే కనుక మీకు చికెన్ మరియు ఎగ్స్లో మీకు కావాల్సినంత బయోటిన్ మరియు ప్రోటీన్ కూడా దొరికేస్తుంది. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే మీకు ఈ బయోటిన్ స్వీట్ పొటాటోలో, కాలీఫ్లవర్స్లో, క్యారెట్లో, ఇలా చాలా వాటిలో దొరుకుతుంది. మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేసుకుంటే మీకు బయోటిన్ ఉండే చాలా ఐటమ్స్ దొరుకుతాయి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలనుకుంటున్నాను. మీరు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడం వల్ల కూడా మీ హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. ఎందుకంటే జిమ్కి వెళ్ళడం వల్ల మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో మీ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇక చివరిగా మీ బియర్డ్ పట్ల మీరు చూపించే కేర్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. అయితే దాని గురించి చెప్పే ముందు మీకు ఒక విషయాన్ని క్లియర్ చేస్తాను. ఒకవేళ మీకు ముఖంపై ఒక్క వెంట్రుక కూడా లేకపోతే, అంటే మీకు అసలు గడ్డమే స్టార్ట్ అవ్వకపోతే, మీరు ఈ ప్రోడక్ట్ వాడినా ఉపయోగం ఉండదు. ఈ ప్రోడక్టే కాదు, ఏ ప్రోడక్ట్ కూడా మీకు ఉపయోగపడదు. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. కానీ అక్కడక్కడ మీ ఫేస్పై వెంట్రుకలు పెరుగుతున్నా, గడ్డం వచ్చిరానట్టుగా ప్యాచీ ప్యాచీగా ఉన్నా, గడ్డం సరిగ్గా పెరగకపోయినా ఈ ప్రోడక్ట్ మీకు 200% యూజ్ అవుతుంది. కొద్ది రోజుల్లోనే మీరు ఆ రిజల్ట్ని నోటీస్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ సూపర్ ప్రోడక్ట్ పేరు ముస్టాక్ బియర్డ్ గ్రోత్ ఆయిల్. ఫ్రెండ్స్, ఈ ఆయిల్లో ఎటువంటి కెమికల్స్ లాంటివి ఉండవు. ఇది ప్యూర్లీ న్యాచురల్ మరియు 100% ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. ఫ్రెండ్స్, మీరు దీన్ని సగం బాటిల్ వాడేలోపే మీకు మీ గడ్డంలో చేంజ్ అర్థమైపోతుంది. ఒక్క బాటిల్ మీకు 2 నెలల వరకు వస్తుంది. ఫ్రెండ్స్, దీని కాస్ట్ కూడా 650 రూపాయలు మాత్రమే. ఇది 2 నెలలు వస్తుందంటే యావరేజ్గా రోజుకి 10 రూపాయలు పడుతుంది, అంటే ఒక ఛాయ్ తాగిన ఖర్చు. సో పెద్ద ఎక్కువేం కాదు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, పోయేదేమీ లేదు. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఆయిల్ యూజ్ చేసే ముందు మీరు ముందుగా మీ ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పొల్యూషన్ కారణంగా మీ ఫేస్పై పోర్స్లో ఉన్న
దుమ్ము ధూళి లాంటివి పోవడంతో పాటు మీ ఫేస్ పైన ఉన్న పోర్స్ చక్కగా ఓపెన్ అవుతాయి. మీకు ఇంకా ఓపిక ఉంటే చక్కగా ఈ ఆయిల్ పెట్టుకునే ముందు ఒక 10 నిమిషాలు ఆవిరి పెడితే కూడా మీ ముఖం పైన ఉన్న పోర్స్ చక్కగా ఓపెన్ అయ్యి ఆ ఆయిల్ మీ చర్మంలోకి ఇంకిపోవడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఫేస్ వాష్ చేసిన తర్వాత ఈ ఆయిల్ని 3-4 డ్రాప్స్ మీ చేతిలోకి తీసుకుని మీ ముఖంపై ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయండి. ఫ్రెండ్స్, నైట్ టైం మీరు పడుకునే ముందు దీన్ని అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే రాత్రిపూట మీ బాడీ కంప్లీట్గా హీలింగ్ మూడ్లో ఉంటుంది. అందుకనే మీరు రాత్రిపూట ఏది చేసినా అది మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ముస్టాక్ బియర్డ్ గ్రోత్ ఆయిల్ వాడాక మీ గడ్డం ఇంతకుముందు కన్నా ఎంత స్పీడ్గా పెరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఇంతకుముందు 10 రోజుల్లో పెరిగే గడ్డం ఇప్పుడు 3-4 రోజుల్లోనే పెరుగుతుంది. ఇక మీ ప్యాచీ బియర్డ్ ప్రాబ్లం కూడా మెల్లిమెల్లిగా సాల్వ్ అయిపోతుంది, మరియు ఒత్తైన గడ్డం మీ సొంతం అవుతుంది. మరి ఇక లేట్ ఎందుకు? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ వగేరా లింక్స్ ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేసుకుని గుబురైన గడ్డంతో ఒక స్టైలిష్ లుక్ని మీ సొంతం చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే తప్పకుండా వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసి హెల్ప్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.